హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాజిక్ వండర్ల్యాండ్ ఇప్పుడు మనం అమ్మ స్టైల్లో బెండకాయ ఫ్రై చేయబోతున్నాం ఫస్ట్ మనం ఒక పిల్లం తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు హీట్ అయిందండి దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకుందాం మామూలుగా అయితే బెండకాయలు విరిగిపోతాయి కదండి అంటే కలిపేటప్పుడు అంతా పీసెస్ పీసెస్గా ఉండకుండా సపరేట్ సపరేట్ అయిపోతాయి కదా అలా కాకుండా అలానే ఉండేలా అమ్మ కొద్దిగా సాల్ట్ టేస్ట్ తగ్గ అండ్ కొద్దిగా పసుపు కూడా అండి వాటిని బాగా కలిపెట్టుకోవాలి ఇలా బాగా కలిపెట్టుకున్నాక ఆ పీసెస్ పీసెస్ లాగే ఉండడానికి అమ్మ లెమన్ వేస్తుంది లేదా పెరుగున్నా మజ్జిగన్న వేస్తుందండి అప్పుడు ఆ పీసెస్ అలానే ఉంటాయి ఎంతగా కలిపినా కూడా అలానే ఉంటాయి అది అమ్మ సీక్రెట్ అనమాట ఇప్పుడు లెమన్ కట్ చేసి లెమన్ వేసుకున్నాం లెమన్ జ్యూస్ ఆఫ్ వేస్తే చాలండి ఎక్కువేమో అవసరం లేదు అండ్ బాగా కలిపేసి ప్లేట్ మూసేయాలి అంతే అండి బెండకాయ ఫ్రై చేయడానికి చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకని ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకూడదండి ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత మూసేయాలి అప్పుడప్పుడు వచ్చి ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి మీరు ఇప్పుడు లెమన్ వేశారు కదా మీరు ఎంతగా ఫ్లిప్ చేసినా కానీ అవి మాత్రం సపరేట్ అవ్వండి చూడండి మీరే చూడండి ఎంత కలపెట్టినా ఫ్లీ అవి పీసెస్ కానీ ఉన్నాయి కదా అప్పుడప్పుడు తీసి కలిపెడుతూ ఉండాలండి లేదా కింద మాడిపోతాయి బెండకాయ ఫ్రే మనం ఈజీగా చేసుకోవచ్చు దాంట్లో పప్పుల పొడి వేసుకుని అయినా చేసుకోవచ్చు లేదా కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు లేదా అవి లేవు అనుకుంటే కొద్దిగా మిరపొడి కొద్దిగా ధనాల పొడి వేసుకొని కూడా కలిపేసుకోవచ్చండి ఇంకొస్తే పెడదాం ఇంకా బాగా వేగుతాయి ఇప్పుడు వేగేసేయండి బాగా వచ్చాయి ఇంకా దీంట్లో పొడి వేసేసుకున్నాం ధనాల పొడి కొంచెం మిరపొడి కొంచెం బాగా కలిపేసుకోవాలి మీకు చెప్పినట్టే ఉప్పులు ఏమన్నా చెదిరాయా లేదు అండి అలానే ఉన్నాయి చూడండి పీసెస్ పీసెస్గా బాగా కలిపి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం అంతే అండి బెండకాయ తాలింపు చాలా ఈజీ కదా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈజీ మెథడ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ